వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డెస్వారు రిలీజ్ చేసిన తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 డెస్వారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 దీనిలో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూస్తే, జిఎస్డిపి ఒకసారి జిఎస్డిపి అంటే ఏందో ఒకసారి చూస్తే, ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క విలువనే జిఎస్డిపి అంటారు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి. ఈ జిఎస్డిపిలో రంగాల వారీగా చూస్తే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగం, ఈ మూడు రంగాల నుండి ఉత్పత్తి అయిన వస్తు ఉత్పత్తి మరియు సేవల యొక్క మొత్తం విలువనే స్థూల దేశీయోత్పత్తి అని పిలవడం జరుగుతుంది. రంగాల వారీగా చూస్తే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం, ఈ మూడు రంగాలలో ఉత్పత్తి అయిన వస్తు ఉత్పత్తి మరియు సేవల మొత్తమే జిఎస్డిపికి సమానము. ఈ జిఎస్డిపి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఆర్థిక సర్వేలో ఇచ్చిన ప్రకారం చూస్తే, సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, స్థూల రాష్ట్ర అదనపు విలువ, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, స్థూల రాష్ట్ర అదనపు విలువ ఇట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ ఫర్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్విఏలో రంగాల వారి వాటాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే, జిఎస్విఏలో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో రంగాల వారీగా వాటా, రంగాల వారీగా వాటాలు ఏ విధంగా ఇచ్చాడు, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ 15.8%, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8% నమోదైంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అంటే 18.5% అనేది పారిశ్రామిక రంగం యొక్క వాటా, పారిశ్రామిక రంగం యొక్క వాటా. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో సేవా రంగం యొక్క వాటా ఎంత అంటే 65.7%, సేవారంగం యొక్క వాటా 65.7%. అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో రంగాల వారీగా వాటాలను వరుస క్రమంలో అమర్చండి అని అంటే, సేవారంగం మొదటి స్థానంలో, తర్వాత పారిశ్రామిక రంగం, తర్వాత వ్యవసాయ రంగం. సేవారంగం మొదటి స్థానం, తర్వాత పారిశ్రామిక రంగం, తర్వాత వ్యవసాయ రంగం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి జిఎస్విఏలో సేవారంగం యొక్క వాటా మొదటి స్థానంలోనే ఉంది. 2014 నుంచి 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వరకు కూడా సేవారంగం యొక్క వాటా మొదటి స్థానంలోనే ఉంది. సేవారంగం యొక్క వాటా ఎంత ఉంది, 65.7%. పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%. వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8% నమోదైంది. తెలంగాణ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో రంగాల వారీగా వాటా, ప్రస్తుత ధరల ప్రకారం ఇది బాగా చూడాలి. ప్రస్తుత ధరలు కరెంట్ ప్రైజెస్ ఇచ్చాడా స్థిర ధరలు ఇచ్చారా అనేది చూడాలి. ప్రస్తుత ధరల ప్రకారము అయితే 65.7% సేవారంగం నుండి ఆదాయం సమకూరుతుంది, 18.5% ఏమో పారిశ్రామిక రంగం నుండి ఆదాయం సమకూరుతుంది, 15.8% ఏమో వ్యవసాయ రంగం నుండి ఆదాయం సమకూరుతుంది.
వరుస క్రమంలో అమర్చండి అంటే సేవారంగం, పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగం. దిగువ నుండి పైకి అని అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగం ద్వారా ఆదాయం సమకూరుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. క్వశ్చన్ ఏ రూపంలో అడగవచ్చు, వరుస క్రమంలో అడగవచ్చు, లేకుంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏలో వ్యవసాయ రంగం వాటా ఎంత, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం సేవా రంగం యొక్క వాటా ఎంత, ఈ సేవా రంగం యొక్క వాటా సపరేట్గా ఒక క్వశ్చన్ రావచ్చు, పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అనేది అడగవచ్చు, వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అనేది అడగవచ్చు, వరుస క్రమంలో అడగవచ్చు, జిఎస్డిపిలో ఏ ఏ రంగాలు ఉంటాయి అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. జిఎస్డిపిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా వచ్చిన వస్తు ఉత్పత్తి మరియు సేవల మొత్తమే జిఎస్డిపిలో కలపబడుతుందనే విషయాన్ని కూడా ఏ విధంగానైనా క్వశ్చన్ రావచ్చు. గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2022-23 నుండి 2023-24 వరకు ఎంత ఉంది అనేది ఇక్కడ ఉంది. గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే, మనకి 2024 తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం 2022-23 నుండి 2023-24 వరకు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉన్నాయంటే, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు 11.9% నమోదైంది, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 9.1% నమోదైంది. ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, 9.1% నమోదైంది. తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత, 11.9% అయింది. 2022-23తో పోలిస్తే 2023-24 వరకు 16.4% ఉన్న జీడిపి తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 11.9% తగ్గుదలగా నమోదైంది. 14.2% ఉన్న జీడిపి గ్రోత్ రేట్, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 9.1% నమోదైంది. అంటే 2022-23తో పోలిస్తే తెలంగాణ యొక్క జిఎస్డిపి తగ్గింది, ఇండియా యొక్క జీడిపి కూడా తగ్గుదల నమోదైంది. 16.4% ఉన్న జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 11.9% పరిమితమైతే 14.2% ఉన్న ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 9.1% నమోదైంది. గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2022-23 నుండి 2023-24 వరకు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2022-23 నుండి 2023-24 వరకు భారతదేశం యొక్క జీడిపి, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 9.1%, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు 11.9% నమోదైంది. అయితే తెలంగాణ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయనేది తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 అనేది కూడా నిన్న డెస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దానిలో పట్టిక రూపంలో ఇచ్చారు, ఒక పట్టిక కూడా ఒకసారి చూస్తే, జిఎస్డిపి, జీడిపి అండ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారము జీడిపి, జిఎస్డిపి గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమున్నది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్, జీడిపి, జీడిపి యొక్క గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయన్నది, జీడిపి యొక్క విలువ ఏ విధంగా ఉంది, గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, ఇండియా యొక్క, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ ఏ విధంగా ఉంది, ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం అనేది తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్టు 2024లో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. అక్కడ ఒకసారి విలువ రూపంలో చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం
14,63,900 కోట్ల రూపాయలు తెలంగాణ జిఎస్డిపి నమోదైంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ 14,63,900 కోట్లు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? 11.9%. ఇక్కడ ఎంత ఉంది? 11.9%. ఇక్కడ కూడా 11.9% సమానము. తర్వాత జిఎస్డిపి లేదా జీడిపి అండ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారం గురించి మనం మాట్లాడుతున్నాము. ఇండియా వరకు చూస్తే ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత? 2,93,89,686 కోట్ల రూపాయలు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 9.1%. గత సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎడిషన్ ఎస్టిమేట్స్ ప్రకారం 16.4% గ్రోత్ రేట్ ఉంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్లో 11.9% గ్రోత్ రేట్ ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే తక్కువగా నమోదైంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 9.1% ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 9.1% నమోదైంది. జిఎస్డిపి లేదా జీడిపి, జిఎస్డిపి అంటే ఏమో తెలంగాణ, జీడిపి అంటేనేమో ఇండియాకి, అండ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారము ఇండియా యొక్క జీడిపి, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 11.9%, 9.1%. కంపౌండ్ ఆనువల్ గ్రోత్ రేట్ ఒకసారి చూస్తే ఇక్కడ సిఏజిఆర్ కంపౌండ్ ఆనువల్ గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది? 12.5% నమోదైంది. 12.5%. కంపౌండ్ ఆనువల్ గ్రోత్ రేట్ అనేది ఇండియా పరంగా చూసుకుంటే 10% నమోదైంది. సిఏజిఆర్ అనేది ఇండియా యొక్క గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ అనేది అధికంగా గలదు. ఒకసారి చూసుకుంటే ఇక్కడ 10% ఉన్న గ్రోత్ రేటు ఇక్కడ 12.5% ఉన్నది. ఇక్కడ అంటే తెలంగాణ గ్రోత్ రేట్ సిఏజిఆర్ అనేది 2.5% అధికంగా గలదు. కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ జిఎస్డిపిలో గ్రోత్ రేట్ ఎంత ఉంది? 12.5%. ఇండియా యొక్క జీడిపిలో కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు 10% నమోదైంది. 10% గలదు. అంటే ఇండియా యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అధికంగా గలదు. మొత్తంగా గ్రోత్ రేట్ చూస్తే 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు మొత్తంగా 189.4% నమోదైతే ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది 135.7% నమోదైంది. గ్రోత్ రేటు మొత్తంగా గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు మొత్తంగా కంపేర్ చేస్తే ఇండియా యొక్క మొత్తం గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది అధికంగా గలదు. సుమారుగా 50% ఎక్కువగా ఉన్నది. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. మొత్తం గ్రోత్ రేటు 189.4% ఉంటే 135.7% అనేది ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు, 189.4% తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు. ఇండియా యొక్క జీడిపి యొక్క గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క మొత్తం గ్రోత్ రేటు 2014-15 నుంచి 2023-24 వరకు ఎంత ఎక్కువ కలదు అంటే సుమారుగా 50% పైన ఎక్కువ కలదు. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పి వారు భారత ప్రభుత్వ గణాంకాలు మరియు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం
తెలంగాణ రాష్ట్రం జనరల్ కేటగిరీ స్టేట్స్, జనరల్ కేటగిరీ స్టేట్స్ సాధారణ రాష్ట్రాలలో జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా తెలంగాణ 3వ స్థానంలో నిలవడం జరిగింది. భారత ప్రభుత్వ గణాంకాలు మరియు అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్ వారి డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని జనరల్ కేటగిరీ స్టేట్ సాధారణ రాష్ట్రాలలో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా 11.9% 3వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంకు తమిళనాడు, తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత రాజస్థాన్ నిలవడం జరిగింది. తమిళనాడు అనేది 14.2% మొదటి స్థానంలో, 14.2% తమిళనాడు మొదటి స్థానంలో, తర్వాత ఉత్తరప్రదేశ్ అనేది 12.8% 2వ స్థానంలో, తెలంగాణ 11.9% 3వ స్థానంలో, రాజస్థాన్ 11.6% 4వ స్థానంలో నిలవడం జరిగింది. జిఎస్డిపి గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు భారతదేశం యొక్క సాధారణ రాష్ట్రాలలో 8వ స్థానంలో ఉంది, అంటే 3వ స్థానంలో 11.9% 3వ స్థానంలో నిలవడం జరిగింది. భారత ప్రభుత్వ గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలోని జనరల్ కేటగిరీ స్టేట్స్ సాధారణ రాష్ట్రాల పరంగా చూస్తే తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 3వ స్థానంలో 11.9% 3వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో తమిళనాడు, ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో రాజస్థాన్, 5వ స్థానంలో హర్యానా, 6 వెస్ట్ బెంగాల్, 7 ఒడిస్సా, 8 ఆంధ్రప్రదేశ్, 9 కర్ణాటక, 10 మధ్యప్రదేశ్, 11 ఛత్తీస్గఢ్, 12 పంజాబ్. ముఖ్యంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా వరకు అయితే గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు 14.2% గ్రోత్ రేట్ తోటి మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు 12.8% తోటి 2వ స్థానంలో, తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 11.9% 3వ స్థానంలో, 11.6% జిఎస్డిపి వృద్ధి రేటు తోటి రాజస్థాన్ 4వ స్థానంలో, 11.3% జిఎస్డిపి వృద్ధి రేటు తోటి హర్యానా 5వ స్థానంలో నిలవడం జరిగింది. భారత ప్రభుత్వ గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన డేటా ప్రకారము 13 సాధారణ రాష్ట్రాలలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా 11.9% 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక్కడ ఇచ్చింది కూడా అదే డేటా. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ తెలంగాణస్ జిఎస్డిపి టు ఇండియా ఈస్ జిడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ 2021-22 నుండి 2023-24 వరకు. ప్రస్తుత ధరల ప్రకారం 2021-22 నుండి 2023-24 వరకు భారతదేశ జిడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వాట ఎంత శాతం అనేది ఇక్కడ ఉంది. 5.0% ఉంది ఇక్కడ. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ తెలంగాణస్ జిఎస్డిపి టు ఇండియా ఇస్ జిడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ 2021-22 నుండి 2023-24 వరకు భారతదేశం యొక్క జిడిపిలో ప్రస్తుత ధరల ప్రకారం 2021-22 నుండి 2023-24 వరకు భారతదేశం యొక్క జిడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వాట ఎంత శాతం అంటే 5% కలదు. కాకపోతే ఒకసారి ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటిదంటే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎడిషన్ 4.9% ఉంది కదా, ఇది 2014-15 నుండి 2022-23 వరకు
ప్రస్తుత ధరల ప్రకారము 2014-15 నుండి 2022-23 వరకు భారతదేశ జీడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వాటా అంటే 4.9%. కాకపోతే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 2021-22 నుండి 2023-24 వరకు మాత్రమే అడిగారు. దీనిలో భారతదేశ జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి వాటా ఎంత అంటే 5%. 2022-23 వరకు ఎంతవరకు అడిగారంటే 2014-15 నుండి 2022-23 వరకు ప్రస్తుత ధరల ప్రకారము 2014-15 నుండి 2022-23 వరకు భారతదేశ జీడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వాటా ఎంత అంటే 4.9%. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరెంట్ డేటా ఏంటిది, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేది 2021-22 నుండి 2023-24 వరకే అడిగారు. 2021-22 నుండి 2023-24 వరకు ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశ జీడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి వాటా ఎంత అంటే 5%. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ 2011-12 బేసియర్ ప్రకారం ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2022-23 నుండి 2023-24 వరకు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2022-23 నుండి 2023-24 వరకు భారతదేశం యొక్క జీడిపి, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్స్ అనేది స్థిర ధరల ప్రకారం ఎంత ఉన్నాయంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి స్థిర ధరల ప్రకారం 7.4%, ఇండియా యొక్క జీడిపి స్థిర ధరల ప్రకారం 7.6% గలదు. ఇక్కడ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2022-23 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2022-23 నుండి 2023-24 వరకు భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం ఎంత శాతం కలదు అంటే 7.6% గలదు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2022-23 నుండి 2023-24 వరకు తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత శాతం గలదు స్థిర ధరల ప్రకారము అంటే 7.4% గలదు. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఏంటిదంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం 7.4%, అదే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం 7.6%. అంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి కంటే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం అధికంగా గలదు, ఇక్కడ ఎక్కువ గలదు. ఇండియా జీడిపి తెలంగాణ జిఎస్డిపి కంటే స్థిర ధరల ప్రకారము గ్రోత్ రేట్ పరంగా చూస్తే ఇండియా జీడిపి అధికంగా గలదు, కానీ ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఇండియా యొక్క జీడిపి 9.1%, తెలంగాణ యొక్క జిఎస్డిపి అనేది 11.9% గలదు. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కంటే అధికంగా గలదు. ఎప్పుడు? ప్రస్తుత ధరల ప్రకారం. స్థిర ధరల ప్రకారం కాన్స్టాంట్ ప్రైజ్ ప్రకారం చూస్తే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 7.6%, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ 7.4% కంటే అధికంగా గలదు. స్థిర ధరల ప్రకారము అడిగితే భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది, కరెక్ట్ ఆన్సరు. ప్రస్తుత ధరల ప్రకారము అడిగితే తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ కంటే అధికంగా గలదు. ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే అంటే ప్రస్తుత ధరలు స్థిర ధరలు అనేది మార్పులో ఆన్సర్ కూడా మారుతుంది. ఒకసారి చూసుకోవాలి, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఎంత విలువ ఉంది, జిఎస్డిపి విలువ తెలంగాణ విలువ ఎంత ఉంది, ఇండియా విలువ ఎంత ఉంది స్థిర ధరల ప్రకారం అనేది తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ 2024 డెస్ వారు విడుదల చేసిన తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ 2024లో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. జిఎస్డిపి జీడిపి అండ్ గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ 2021-22 ప్రకారం స్థిర ధరల ప్రకారం
స్థిర ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 767,936 కోట్ల రూపాయలు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్కి గాను తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ 767,936 కోట్లు. తెలంగాణ గ్రోత్ రేట్ జిఎస్డిపి గ్రోత్ రేటు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? ఇక్కడ 7.4%. ఇక్కడ ఎంత ఉంది? 7.4%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ 767,936 కోట్లు. జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? 7.4%. ఇక్కడ ఒకసారి ఇండియా చూద్దాం. ఇండియా వరకు చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి విలువ 1,92,981 కోట్ల రూపాయలు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి విలువ 1,72,90,281 కోట్ల రూపాయలు. స్థిర ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క జీడిపి విలువ 1,72,90,281 కోటి. 7.6% అనేది ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.6% నమోదైంది. విలువ అనేది 767,936 కోట్లు అనేది తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ. స్థిర ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ 767,936 కోట్లు. వృద్ధి రేటు పరంగా చూస్తే జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం 7.4%. ఇండియా యొక్క జీడిపి విలువ 1,72,90,281 కోట్లు. జిడిపి యొక్క గ్రోత్ రేట్ విలువ 7.6%. ఇక్కడ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఒకసారి చూస్తే 2014-15 నుండి 2023-24 వరకు సిఏజిఆర్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 7% నమోదైంది. 2014-15 నుండి 2023-24 వరకు కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ 7% నమోదైంది. కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు ఇండియా యొక్క జీడిపి కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత? 5.7%. 2014-15 నుండి 2023-24 వరకు కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇండియా యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధికంగా ఉందా తక్కువగా ఉందా అని అంటే అధికంగా గలదు. 7.0% తెలంగాణ జిఎస్డిపి యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటే ఇండియా యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 5.7%. అంటే 5.7% ఇండియాది తక్కువ, తెలంగాణది ఎక్కువగా ఉంది. గ్రోత్ రేట్ చూస్తే స్థిర ధరల ప్రకారం గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు చూస్తే 84.5%, మొత్తంగా 84.5% నమోదైంది. 2014-15 నుండి 2023-24 వరకు మొత్తంగా గ్రోత్ రేట్ తెలంగాణ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది? 84.5% ఉంది. అదే భారతదేశంకు వస్తే 64.2% నమోదైంది. 2014-15 నుండి 2023-24 వరకు మొత్తంగా గ్రోత్ రేట్ పరంగా చూస్తే ఇండియా యొక్క గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ అధికంగా ఉంది. స్థిర ధరల ప్రకారం, ఇక్కడ క్వశ్చన్ మంచిగా చూడాలి. స్థిర ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేస్తే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అధికంగా ఉంటుంది. స్థిర ధరల ప్రకారము 2014-15 నుండి 2023-24 వరకు మొత్తంగా గ్రోత్ రేట్ పరంగా చూస్తే తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ అధికంగా ఉంటుంది. స్థిర ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేస్తే ఇండియా యొక్క గ్రోత్ రేట్ తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ కంటే అధికంగా ఉంటుంది. మొత్తంగా గ్రోత్ రేట్ అంటే
తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ అధికంగా ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ ఏ రూపంలో నేను ఇవ్వచ్చు, ఈ పట్టిక అనేది పర్టికులర్గా ఒకసారి చూసుకుంటే బెటర్. ఇది జిఎస్డిపి గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే స్థిర ధరల ప్రకారం. స్థిర ధరలు అంటే 2011-12 బేస్ ఇయర్ ప్రైజెస్. ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ జిఎస్డిపి గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారత ప్రభుత్వ గణాంకాలు మరియు అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి డేటా ప్రకారం తెలంగాణ భారతదేశ సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది స్థిర ధరల ప్రకారం ఎంత ఉంది అంటే 7.4% ఉంది. భారత ప్రభుత్వ గణాంకాలు మరియు అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశం యొక్క సాధారణ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంత ఉంది అంటే 7.4% తోటి 7వ స్థానంలో ఉండడం జరిగింది. ప్రస్తుత ధరల ప్రకారము అయితే 3వ స్థానంలో 11.9% తోటి 3వ స్థానంలో. మొదటి రెండు ఏంటిది, ఫస్ట్ ఏమో తమిళనాడు, తర్వాత యూపీ, తర్వాత తెలంగాణ, ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత హర్యానా. ఇది ప్రస్తుత ధరల ప్రకారం. స్థిర ధరల ప్రకారము చూస్తే తెలంగాణ యొక్క స్థానం ఎక్కడ ఉంది, 7వ స్థానంలో ఉంది. మొదటి 6 స్థానాలు ఏంటి, ఒడిస్సా 8.5% గ్రోత్ రేట్ తోటి మొదటి స్థానంలో, తర్వాత తమిళనాడు 8.2% తోటి 2వ స్థానంలో, 8.3% తోటి ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో, 8.0% తోటి హర్యానా 4వ స్థానంలో, 7.7% తోటి వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో, 7.4% తోటి రాజస్థాన్ 6వ స్థానంలో నిలవడం జరిగింది. అదే ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే తెలంగాణ ముందు, తర్వాత రాజస్థాన్, తర్వాత ఉంది. స్థిర ధరల ప్రకారం చూస్తే తెలంగాణ ముందు, రాజస్థాన్ ఉంది, రాజస్థాన్ తర్వాత తెలంగాణ ఉంది. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ యొక్క స్థానము ఏంటిది, 3వ స్థానము. గ్రోత్ రేట్ పరంగా ప్రస్తుత ధరల ప్రకారము భారత ప్రభుత్వ గణాంకాలు మరియు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రము సాధారణ రాష్ట్రాలలో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా ప్రస్తుత ధరల్లో 3వ స్థానంలో ఉంది. అదే స్థిర ధరల్లో అయితే 7వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం 11.9% తోటి 3వ స్థానంలో, స్థిర ధరల ప్రకారం 7.4% తోటి 7వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే మొదటి 5 స్థానాలు చూసుకోవాలి, దీనిలో 7 స్థానాల వరకు చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కంటే ముందు ఏమేమి ఉన్నాయి, ఒడిస్సా ఉంది, తమిళనాడు ఉంది, ఉత్తరప్రదేశ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ. జిఎస్డిపి గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. భారత ప్రభుత్వ గణాంకాలు మరియు మంత్రిత్వ శాఖ యొక్క డేటా సోర్స్ ఇది, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన డేటా ప్రకారం సాధారణ రాష్ట్రాలలో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా స్థిర ధరల్లో అయితే 7వ స్థానంలో, ప్రస్తుత ధరల్లో అయితే 3వ స్థానంలో గలదు. స్థిర ధరల ప్రకారం 7.4% జిఎస్డిపి వృద్ధి రేటుతోటి 7వ స్థానంలో, ప్రస్తుత ధరల ప్రకారము అయితే 11.9% తోటి 3వ స్థానంలో నిలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2021-22 to 2023-24 ఇన్ రూపీస్. తెలంగాణలో 33 జిల్లాల యొక్క తలసరి ఆదాయ విలువలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే తెలంగాణలో ఉన్న 33 జిల్లాల తలసరి ఆదాయాల విలువలే అధికంగా ఉన్నాయి. తెలంగాణ యొక్క 33 జిల్లాలలో తలసరి ఆదాయ విలువలు, వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 33 జిల్లాలలో యొక్క తలసరి ఆదాయాల విలువలే అధికంగా గలవు. ఇండియా యొక్క తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 33 జిల్లాల యొక్క తలసరి ఆదాయ విలువలే అధికము. భారతదేశంలో
2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయ విలువ 183,236 రూపాయలు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క పరిక్యాపిట విలువ ఎంత? 347,299 రూపాయలు. వీటి మధ్య గల వ్యత్యాసం ఎంతంటే 164,063 రూపాయలు. భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయము 164,063 రూపాయల ఎక్కువగా ఉంది. 164,063 రూపాయలు ఎక్కువ భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయము 164,063 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? 347,299. భారతదేశ తలసరి ఆదాయం 183,236 రూపాయలు. ఇండియా తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం అనేది 1.90 రెట్లు గలదు. భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయము 1.90 రెట్లు, మల్టిపుల్ ఇక్కడ ఇచ్చింది కదా మల్టిప్లయర్, 1.90 రెట్లు గలదు భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయము. భారతదేశ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎన్ని రెట్లు గలదు అంటే 1.90 రెట్లు గలదు. తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 347,299, ఇండియా యొక్క తలసరి ఆదాయం 183,236 రూపాయలు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇదే రిపోర్ట్ని మళ్ళీ ఒకసారి డెస్ వారు విడుదల చేసిన తెలంగాణ స్టేట్ ఎటిఏ గ్లాన్స్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం. పర్ క్యాపిట ఇన్కమ్ అండ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారము, ప్రస్తుత ధరల ప్రకారం పర్ క్యాపిట ఇన్కమ్, తెలంగాణ యొక్క పర్ క్యాపిట ఇన్కమ్ ఎంతుంది? ఇక్కడ 347,299, ఇక్కడ ఎంతుంది? 347,299. ఇక్కడ 183,236 అనేది ఏంది? ఇండియా యొక్క పర్ క్యాపిట ఇన్కమ్. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క పర్ క్యాపిట ఇన్కమ్, తెలంగాణ యొక్క తలసరి ఆదాయం విలువ 347,299 రూపాయలు. ఇండియా యొక్క తలసరి ఆదాయం విలువ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 183,236 రూపాయలు. ఇప్పుడు గ్రోత్ రేట్ పరంగా చూద్దాం. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది? వృద్ధి రేట్ అంటే 11.4% గలదు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 11.4% గలదు. ప్రస్తుత ధరల ప్రకారం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత అంటే 11.4%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే 8.1%. ఇండియాదైతేనేమో 8.1% ఇండియా, తెలంగాణదైతేనేమో 11.4%. ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 347,299. అదే ప్రస్తుత ధరల ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే 183,236. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత అంటే 11.4%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత శాతం గలదు అంటే 8.1% గలదు. ఇక్కడ క్వశ్చన్, 5 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి క్వశ్చన్ ఏంటిది అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం
తెలంగాణ యొక్క తలసరి ఆదాయం విలువ ఎంత? ఎంత? 347,299. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం విలువ ఎంత? 183,236. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? 11.4%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? 8.1%. మొత్తంగా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు అధికంగా గలదా, సమానమా, తక్కువగా గలదా అంటే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు అధికంగా గలదు. ఎందుకు? ఇక్కడ 11.4% ఉంటే ఇక్కడ 8.1% ఉంది. తెలంగాణ కంటే, భారతదేశం కంటే తెలంగాణ అనేది అధికంగా గల తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది 11.4%. ఇది మన ఇండియా యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది 8.1%. ఇక్కడ ఒకసారి కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు, తలసరి ఆదాయం యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ చూస్తే 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ యొక్క గ్రోత్ రేటు తలసరి ఆదాయ సిఏజీఆర్ అనేది 12.1%, ఇండియాది 8.7% నమోదైంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో 2014-15 నుండి 2023-24 వరకు తలసరి ఆదాయంలో మొత్తంగా గ్రోత్ రేట్ చూసుకుంటే 179.8%, 179.8%, ఇండియా వరకు చూసుకుంటే 111.5%. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు, 2014-15 నుండి 2023-24 వరకు ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ తలసరి ఆదాయంలో మొత్తం గ్రోత్ రేట్ కంటే భారతదేశ తలసరి ఆదాయం యొక్క మొత్తం గ్రోత్ రేటు ఎక్కువగా గలదా, తక్కువగా గలదా అంటే 111.5% కంటే 179.8% ఎక్కువ కాబట్టి తెలంగాణ యొక్క గ్రోత్ రేటు అధికంగా గలదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంది, ఈ పాఠం మొత్తం ఒకసారి మంచిగా క్లియర్గా చూసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా పెట్టొచ్చు. దీంట్లో ఒక 5 నుంచి 8 క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంటా, అంటే ఏ రూపంలోనైనా క్వశ్చన్ అడగవచ్చు. ఒకటే క్వశ్చన్ అడుగుతారు కానీ డైరెక్ట్ తెలంగాణ పర్ క్యాపిట ఎంత, లేకుంటే గ్రోత్ రేట్ ఎంత, ఇండియా పర్ క్యాపిట ఇన్కమ్ ఎంత, ఇండియా యొక్క పర్ క్యాపిట ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, ఇండియాకు తెలంగాణకి కంపేర్ చేయడము, ఇండియా యొక్క తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఎక్కువ గలదు, ఎన్ని రేట్లు గలదు, ఇండియా యొక్క గ్రోత్ రేట్ తలసరి ఆదాయ గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది క్వశ్చన్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది. ఏంటిది ఇక్కడ కరెంటు ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారం అనేది మనని ఆన్సర్ డిసైడ్ చేస్తుంది. మనం పెట్టింది కరెక్టా కాదా అనేది డిసైడ్ చేసేది కరెంటు ప్రైజెస్. ఎందుకు అంటే స్థిర ధరల ప్రకారం ఇస్తే నువ్వు ప్రస్తుత ధరల ప్రకారం ఉన్నది డేటా ఆన్సర్ పెట్టినాం అనుకో, అది రాంగ్ అవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం అడుగుతుందా స్థిర ధరల ప్రకారం అడుగుతుందా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అంటే ఆన్సర్ తెలియాలి, క్వశ్చన్ తెలియాలి, ప్రస్తుత ధరల ప్రకారమా స్థిర ధరల ప్రకారమా, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అడుగుతుందా, 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడుగుతుందా, అవి ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి మనం. పర్ క్యాపిట ఇన్కమ్ అండ్ గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం విలువ ఎంత? 177,962 అనేది 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం విలువ 177,962. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం విలువ అంటే 106,134. తెలంగాణకేమో 177,982, ఇండియాకి 106,134. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం
స్థిర ధరల ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం విలువ ఎంత కలదు? 1,06,134 రూపాయలు గలదు. తెలంగాణది అడిగితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం స్థిర ధరల ప్రకారము తెలంగాణ యొక్క తలసరి ఆదాయం విలువ ఎంత అంటే 1,77,982 రూపాయలు గలదు. గ్రోత్ రేట్ పరంగా చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క గ్రోత్ రేటు తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 6.8% గలదు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం విలువలో వృద్ధి రేటు ఎంత అంటే 6.8%. తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది సమానంగా ఉన్నాయి. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం స్థిర ధరల ప్రకారం భారతదేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు కన్నా తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు సమానము. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎక్కువ, ఆప్షన్ సి తక్కువ, ఆప్షన్ డి ఏది కాదు, సమానం అనేది కరెక్ట్ ఆన్సర్. 6.8% తోటి సమానంగా ఉన్నాయి 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం. అయితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 1,77,982, ఇండియా యొక్క తలసరి ఆదాయం 1,06,134. పర్ క్యాపిటా గ్రోత్ రేట్ అంటేనేమో 6.8. పర్ క్యాపిటా పరంగా కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-15 నుండి 2023-24 వరకు చూస్తే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 2014-15 నుండి 2023-24 వరకు 6.4% గలదు. ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 2014-15 నుండి 2023-24 వరకు 4.3% గలదు. మొత్తంగా చూసుకుంటే మొత్తంగా గ్రోత్ రేటు పర్ క్యాపిటా ఇన్కమ్లో గ్రోత్ రేటు స్థిర ధరల ప్రకారం, ఈ అంశాన్ని మర్చిపోవద్దు, స్థిర ధరల ప్రకారం కాన్స్టాంట్ ప్రైజెస్, స్థిర ధరల ప్రకారము 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క మొత్తంగా గ్రోత్ రేట్ ఎంత అంటే 75.5%. ఇండియా యొక్క మొత్తంగా గ్రోత్ రేట్ అంటే 45.8%. 2014-15 నుండి 2022-23 వరకు మొత్తంగా పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ పరంగా ఇండియా యొక్క మొత్తం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటే అధికంగా గలదు. ఇక్కడ 75.5% ఉంటే ఇక్కడ 45.8% ఉంది. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 అనే ఒక రిపోర్టులో 2022-23 నుండి ఇక్కడ వరకు ఈ ఏ రూపంలోనైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పైన కూడా చూసుకోవాలి, ముఖ్యంగా ఈ అన్ని అంశాలు చూసుకుంటే బెటరు. తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ స్థిర ధరల ప్రకారం ఎంత, తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ స్థిర ధరల ప్రకారం ఎంత, 2023-24 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత ఉంది, 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎడిషన్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత ఉంది, తర్వాత అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఫస్ట్ రివైజ్డ్ ఎడిషన్ ప్రకారం ఏ విధంగా ఉంది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే కొంచెం బెటర్. సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ 2021-22 నుండి 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్విఏలో రంగాల వారీగా వాటాలు ఏ విధంగా ఉన్నాయి, 15.58% అనేది వ్యవసాయ రంగము. మనం ఆల్రెడీ ఫస్ట్ దీని గురించే మాట్లాడినాం, వ్యవసాయ రంగము. తర్వాత 18.5% పారిశ్రామిక రంగం 65.7% సేవారంగం, 65.7% ఆదాయం అనేది సేవారంగం నుండి సమకూరితే, తర్వాత ఇండస్ట్రియల్, తర్వాత వ్యవసాయ రంగం నుండి తెలంగాణ జిఎస్విఏకి ఆదాయం సమకూరడం జరుగుతుంది. దీని గురించి ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం. సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ఆల్ ఇండియా 2021-22 టు 2023-24
భారతదేశంలో ప్రస్తుత ధరల ప్రకారం జీవీఏలో రంగాల వారీగా వాటా. భారతదేశంలో కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం జీవీఏలో రంగాల వారీగా వాటాలు. రంగాల వారీగా వాటాలు అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగము. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారము భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 17.6%. పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత? 27.6%. సేవా రంగం యొక్క వాటా ఎంత? 54.9%. వ్యవసాయ రంగం యొక్క వాటా 17.6%, పారిశ్రామిక రంగం యొక్క వాటా 27.6%, సేవా రంగం యొక్క వాటా 54.9%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశం యొక్క జీవీఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 17.6%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశ జీవీఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అంటే 27.6%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశ జీవీఏలో సేవా రంగం యొక్క వాటా ఎంత అంటే 54.9%. ఒకసారి భారతదేశం యొక్క రంగాల వాటాలు, తెలంగాణ యొక్క రంగాల వాటాలు ఒకసారి కంపేర్ చేస్తే, తెలంగాణ ఏ విధంగా అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2021-22 నుండి 2023-24 వరకు ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ జిఎస్విఏలో రంగాల వారీగా వాటాలు ఎంత ఉన్నాయంటే, వ్యవసాయ రంగం వచ్చేసి 15.8%, పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%, సేవా రంగం యొక్క వాటా 65.7% గలదు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ జిఎస్విఏలో రంగాల వారీగా వాటా, వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%, పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%, సేవా రంగం యొక్క వాటా 65.7%. ఇక్కడ ఇండియాది ఇచ్చాడు, ఇండియాది సేమ్ అగ్రికల్చర్ పార్ట్ చూస్తే 17.7%. వ్యవసాయ రంగం వాటా అనేది ఇండియాది అధికంగా గలదు. కంపేర్ చేసి చూస్తే పారిశ్రామిక రంగం యొక్క వాటా కూడా ఇండియాది అధికంగా గలదు. సేవా రంగం యొక్క వాటా అనేది భారతదేశం యొక్క సేవా రంగం 54.9% కంటే తెలంగాణ యొక్క సేవా రంగమే అధికంగా జిఎస్విఏలో తన వాటాను ఎక్కువగా ఆదాయం సమకూరడం జరుగుతుంది సేవా రంగం నుండి. అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం, ఫస్ట్ ఇది చూడాలి, ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ యొక్క జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఇండియా జీవీఏలోని వ్యవసాయ రంగం యొక్క వాటా కంటే తక్కువగా ఉంది. ఇండియా జీవీఏలోని వ్యవసాయ రంగం యొక్క వాటా అధికంగా గలదు. తెలంగాణ యొక్క జిఎస్విఏలోని పారిశ్రామిక రంగం యొక్క వాటా ఇండియా జీవీఏలోని పారిశ్రామిక రంగం యొక్క వాటా కంటే తక్కువగా ఉన్నది. ఈ తెలంగాణ యొక్క సేవా రంగం యొక్క వాటా జిఎస్విఏలో, జిఎస్డిపి కానీ జిఎస్విఏలో సేవా రంగం యొక్క వాటా ఇండియా జీవీఏలోని సేవా రంగం యొక్క వాటా కంటే అధికంగా ఉంది. ఎట్లా? ఇక్కడ వ్యవసాయ రంగం యొక్క వాటా అధికంగా ఉంది, ఇక్కడ పారిశ్రామిక రంగం యొక్క వాటా అధికంగా ఉంది, సేవా రంగం యొక్క వాటా తక్కువ ఉంది. క్వశ్చన్ కంపేర్ చేసి అడగొచ్చు, లేకుంటే సపరేట్ వ్యవసాయ రంగం తెలంగాణది అడగొచ్చు, సపరేట్ పారిశ్రామిక రంగం అడగొచ్చు, సపరేట్ సేవా రంగం అడగొచ్చు. ఇండియా పరంగా చూస్తే సపరేట్ వ్యవసాయం, సపరేట్ పారిశ్రామిక, సపరేట్ సేవా రంగం. ఏ కోణాల్లో క్వశ్చన్ అడిగినా అన్ని కోణాల్లో ఆన్సర్ పెట్టేటట్టు మనం చదువుకోవాలంతే.